నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి పొంగూరి నారాయణ ఇంటిపై సోదాలు అధికారులు నిర్వహించారు. కాగా కొద్ది రోజుల ముందే ఆయన సన్నిహితుల నివాసాలను తనిఖీలు నిర్వహించారు. నారాయణ విద్యా సంస్థలకు చెందిన బస్సుల కొనుగోలు వ్యవహారంలో రవాణా శాఖకు చెందిన పన్నుల చెల్లింపులు అవకతవకలు జరిగాయని, 1,80,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నారాయణ అల్లుడు పునీత్ డైరెక్టర్గా ఉన్న ఇన్స్పైరా సంస్థలో అవకతవకలు జరిగాయంటూ జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి రవాణా శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అన్ని ఎన్స్పైరా చేస్తుంది. దానికి సంబంధించి పేమెంట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఎన్స్పైరాకి ఇస్తారు. ఇది నార్మల్గా 2013 నుంచి ఎన్స్పైరా అనే కంపెనీ ఫోర్స్లో ఉంది. దానికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి డైరెక్టర్గా ప్రెసిడెంట్గా పునీత్ కోతప్ప అనే ఆయన ఎన్స్పైరా ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్లనే నారాయణ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు డీటీసీ గారు ఇచ్చిన కంప్లైంట్లో గత సంవత్సరం జూన్ నెలలో ఎన్స్పైరా కంపెనీ ఒక అగ్రిమెంట్ అయింది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో. ఏమనంటే, మేము 92 బస్సులు మీకు లీజుకి ఇస్తాం, రెంటల్ బేసిస్ ఇస్తాం, నెలకి ఇంత అమౌంట్ మాకు, దానికి ఎవ్రీ మంత్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అయినారు.